మార్చి నెలలో జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసిన కొత్త కమిటీని ఎన్నుకుంటామని తెలిపారు తెలంగాణ అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షులు స్టోన్లీ జోన్స్. కరీంనగర్ వి పార్క్ లో అసోసియేషన్ కమిటీ సమావేశం జరిగింది. ఇందులో పలు అంశాలపై చర్చించిన సభ్యులు తీర్మానాలను ఆమోదించారు. 2023-2027 సంవత్సరానికి గాను కొత్త కార్యవర్గాన్ని మార్చి 26వ తేదీన హైదరాబాద్ లో ఎన్నుకోనున్నట్లుగా తెలిపారు. ఈ సంవత్సరానికి సంబంధించిన అథ్లెటిక్ పోటీల వివరాలను అధ్యక్షులు ప్రకటించారు. ఈ సమావేశానికి హాజరైన వివిధ జిల్లాల బాధ్యులను కరీంనగర్ జిల్లా సంఘం తరపున జ్ఞాపికలు అందజేసి సత్కరించారు. ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 28 జిల్లాలకు చెందిన ప్రతినిధులతో పాటు తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్ అసోసియేషన్ కార్యదర్శి సారంగపాణి, కోశాధికారి రాజేష్ కుమార్ మహిదర్, కరీంనగర్ జిల్లా అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు నందలి మహిపాల్, కడారి రవి పాల్గొన్నారు. 4 సంవత్సరాలకు ఎన్నుకో జరగాల్సిన అసోసియేషన్ ఎలక్షన్ షెడ్యూల్ కానీ దాని డేట్స్ కానీ మెంబర్స్ కానీ ఫైనలైజ్ చేయడం జరిగింది. అండ్ వచ్చే ఏడాదికి సంబంధించిన క్యాలెండర్ ఏ ఈవెంట్ ఎక్కడ జరుగుతుంది అన్నది కూడా ఫైనలైజ్ చేయడం జరిగింది. క్యాలెండర్ కూడా మీకు రిలీజ్ చేస్తాం. అసోసియేషన్ యాక్టివిటీస్ లాస్ట్ ఇయర్ మొత్తం విజయవంతంగా డేట్ ప్రకారం ముగించడం జరిగింది. అన్ని జిల్లాలు చేసిన కోఆపరేషన్ వల్ల ఇదంతా చేయడం జరిగింది. ఇప్పుడు ఇందులో వివిధ అంశాలపై వచ్చే నెల మార్చి నెలలో జరిగే జనరల్ బాడీ మీటింగ్లో డిసిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు అకౌంట్స్ ఫైనలైజ్ చేయడం జరుగుతుంది, కొత్త బాడీ ఎన్నుకోబడడం జరుగుతుంది. దాని గురించి కావాల్సిన ప్రిపరేటరీ ఆస్పెక్ట్స్ అన్నీ